కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. రెండు, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మనం మన గ్రామాల్లో ఏ ఏ పనులు జరగాలి, ఏ పనులకి మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది, జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీస మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేసింది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్ లేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఆ ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్ లేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. ఇది దీన్ని పల్స్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది పల్స్ సర్వే చేపడుతున్నాం. ఈ దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నీ రాగానే ఏ ఏ పంచాయతీల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏ ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి, అసలు గత ప్రభుత్వం చేసిన 4,000 కోట్ల రూపాయల ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా, వీటన్నిటిని కూడా ఈ పల్స్ సర్వేలు మనకి తెలిసి వస్తాయి. దీని సమూలంగా ప్రజలందరికీ సమీప భవిష్యత్తులో తెలియజేస్తాను. అలాగే గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది. గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల మనకు నిధులు రాలేకపోయినాయి. చాలాసార్లు మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర. వాళ్ళ అకౌంట్లో పడ్డా కానీ డబ్బులు ఈ ప్రభుత్వం ఈ డిస్కామ్స్ అని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు. సో పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు. నిధులు పడ్డాక నిధులు దుర్వినియోగం జరిగింది, అది మీ అందరికీ తెలిసిందే. దానికి మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని, సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు ఆశయం, ఆకాంక్ష.